దేని వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఏం చేస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు, అంతేకాకుండా షార్ట్ టైం, మీడియం టైం, లాంగ్ టర్మ్ ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళ ప్రయత్నం చూస్తూ ఉంటే, వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేసి ఆలోచించి లాభ నష్టాలు బేరే చేసుకున్న తర్వాత ఒకవేళ క్యాన్సిల్ చేస్తే కోర్టుకు వెళ్తారు, రెండోది ఇంకా ఎక్కువ డబ్బులు అవుతుంది, దీనికి రెండింతలు అవుతుంది, దానివల్ల రాష్ట్రానికి నష్టం వస్తుందనే ఉద్దేశంతో కొన్ని నిర్దిష్టమైన పాలసీలు తీసుకొచ్చి ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళ దగ్గర పూర్తి చేయించడం, ఎవరైతే పూర్తి చేయలేదో వాళ్లకు క్యాన్సిల్ చేసి కొత్త టెండర్లు పిలిచి లిటిగేషన్ తగ్గించి ఆ పనులన్నీ పూర్తి చేయడం కోసం ముందుకు పోయాం. అందుకే 64,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలో నీళ్లన్నీ కూడా కొంతవరకు కరువు ప్రాంతాలకు నీళ్లు వచ్చాయంటే ఆ రోజు తీసుకున్నటువంటి బోల్డ్ డెసిషన్ తప్ప ఇంకోటి కాదు. అదే మరిగా ఆ రోజు ఒక నిర్ణయం మీరు చూస్తే ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెడితే కడం ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేస్తే నేను కూడా ఆలోచించి ఆరోగ్యశ్రీని ఇంకా మెరుగు చేసి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎక్కువ రోగాలు దాని కింద తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా తీసుకెళ్ళాం. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొచ్చి అక్కడ కవర్ కాని వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ వైద్య పరీక్షలు చేయడం కాకుండా వాళ్ళ ఆరోగ్యం కోసం అన్ని విధాలు సహకరించాం. అది పరిపాలన. ఈరోజు మీరు చూస్తే మొత్తం రద్దుల పరిపాలన, ఒకటి రెండు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం, దాన్ని రద్దు చేశారు. పీపీఏ వార్నింగ్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెచ్చరించారు, మీరు రద్దు చేస్తున్నారు, రివర్స్ టెండరింగ్ అంటున్నారు. ఇది రివర్స్ టెండరింగ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఇది లిటిగేషన్లో పడిపోతుందని చెప్పినా వినకుండా చేసి ఇప్పుడు పవర్ ప్రాజెక్ట్ లిటిగేషన్లో పడింది. అసలు పోలవరం జరగలేం లేదు, ఒరిస్సా మిగిలిన రాష్ట్రాలు కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాయి. దీన్ని ఈ ముఖ్యమంత్రి దయ వల్ల, అతనికి తెలియనితనం వల్ల, అజ్ఞానం వల్ల, లేకపోతే ఒక సైకో యాటిట్యూడ్ వల్ల పోలవరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితికి వచ్చింది. అమరావతి ఒక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్, ఇది 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి. ప్రజలకు డబ్బులు సంపాదించడం చాలా కష్టం, సంపదను నాశనం చేయడం చాలా సులభం. అదే చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఆ ప్రాజెక్ట్ వచ్చుంటే రాష్ట్రంలో మూడు నాలుగు సిటీస్, విశాఖపట్నం ఉండేది, అమరావతి ఉండేది, తిరుపతి ఉండేది, అనంతపురం వచ్చేది, కర్నూలు వచ్చేది. ఈ విధంగా అర్బనైజేషన్కు శ్రీకారం చుట్టి అక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా సంపద కూడా వచ్చేది. ఆ సంపద వల్ల అవసరమైతే మనకు డబ్బులు కూడా వచ్చేటివి. అలాంటి దాన్ని నాశనం చేసేశాడు. ఇంకో పక్కన చూస్తే అన్నా క్యాంటీన్, అంతేకాకుండా చంద్రన్న బీమా, అదే మరిగా అన్ని పెళ్లి కానుక, సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, రంజాన్ తోఫా మొత్తం పోయినాయి. పిల్లలకి ఇచ్చే నిరుద్యోగ భృతి పోయింది, విదేశ విద్య పోయింది. ఇంకొక పక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నీ రద్దు చేసేశాడు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక పక్క రద్దు చేశాడు, ఇంకొక పక్క ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈరోజు అన్నీ పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు. అదే మరిగా మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెంచాడు, పెట్రోల్ డీజిల్ పెంచాడు, గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఇంకొక పక్క ఫైబర్ గ్రిడ్లో రేట్లు పెరిగాయి, ఇంకొక పక్క మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారు. అందులో సెలెక్ట్ బ్రాండ్స్ పెట్టారు. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, ఎవరైతే ఇతనికి పన్ను కడతారో వ్యక్తిగతంగా, జే ట్యాక్స్ కడతారో వాళ్ళకే ఇస్తున్నారని, అదే చేశాడు. దానివల్ల ఈరోజు మన రాష్ట్రంలో మద్యం సేల్స్ తగ్గిపోయి పక్క రాష్ట్రాల్లో పెరిగే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ట్యాక్సులు పే చేయకుండా పక్క రాష్ట్రాల్లో ఫిలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా ఇసుక ఎక్కడా దొరికే పరిస్థితి లేదు, చాలా దారుణంగా తయారైపోయింది.
ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగల. అదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేశారు, కొన్ని రద్దు చేశారు, 7 లక్షల పెన్షన్లు తీసేస్తున్నారు, 18 లక్షల రేషన్ కార్డులు తీసేస్తున్నారు. ఇంకొక పక్కన ఏదైతే ఇవన్నీ చేయడమే కాకుండా అనేక విధాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఒకప్పుడు నెంబర్ 1 రాష్ట్రంగా ఉండేది, ఇప్పుడు లాస్ట్గా 1 ఇయర్ని అయిపోయింది. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరన్నా రాస్తే వాళ్ళంతా యెల్లో మీడియా, నేషనల్ లెవెల్లో రాస్తే వాళ్ళు యెల్లో మీడియా, గ్లోబల్ లెవెల్లో ఎవరిని రాస్తే అది కూడా యెల్లో మీడియా. అంటే ఇది ఒక వితండవాదం, అటాక్ చేయడంలో ఉగ్రవాదం. ఎవడిచ్చాడు మీకు అధికారం? ఈరోజు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసినా, లేకపోతే ఇంటర్నేషనల్ మీడియా రాసినా, నేషనల్ మీడియా రాసినా ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్యలుగా ఉన్నాయని చెప్పి అందరూ కండెమ్ చేస్తే, కియా మోటార్ వెళ్ళిపోతుందని కూడా రాస్తే దానికి కూడా తెలుగుదేశం పార్టీ కారణం అని చెప్పి ఆడుపోసుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, 180,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పోయినాయి, దీనికి మీరు కారణం కాదా? వచ్చినట్టు ఎందుకు పోయినాయి సమాధానం చెప్పండి. అదాని డేటా సెంటర్ ఎందుకు పోయింది విశాఖపట్నంలో? లూలు ఎందుకు పోయింది విశాఖపట్నంలో? పోతూ ఒక మాట అన్నారు, సత్యన ఆంధ్రప్రదేశ్కి రామన్నారు, వేరే రాష్ట్రాలు ఎక్కడన్నా పెడతామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళని ఎగతాళి చేసి అదొక బినామీ కంపెనీ లేకుంటే షెల్ కంపెనీ అని మాట్లాడితే వాళ్ళు గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. కడాన్ అది Fortune 500 కంపెనీ, దాంట్లో వీళ్ళు పెట్టుబడి పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎంత వితండవాదమో మనం గుర్తుపెట్టుకోవాలి. తిరుపతిలో మొత్తం రిలయన్స్ వస్తే అది బోగస్ కంపెనీ అంటారు, అదే సమయంలో పేపర్ మిల్స్ వస్తే దాన్ని కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనకు కుప్పం కాన్స్టిట్యున్సీలో అరవింద్ టెక్స్టైల్స్ 2 యూనిట్లు రావాల్సింది, ఒకటి పీలేరులో ఒకటి కుప్పంలో, 2 పోయినాయి. బ్రిటానియా పోయింది, అదే మాదిరి అగ్రో ప్రాసెసింగ్ పోయింది, ఇక్కడ ఎయిర్పోర్ట్ పోయింది, వైష్ణవి అగ్రో ప్రాసెసింగ్ పోయింది, ఇక్కడ ఎయిర్పోర్ట్ పోయింది, ఇక్కడ గోకుల ఇంకొక సెంటర్ పెట్టడం అది పోయింది, జిల్లాలో ఇండస్ట్రీస్ అన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఎవరు కారణం దీనికి? మీరు కారణం కాదా? 50,000 కోట్ల రూపాయలు సీడ్ క్యాపిటల్లో సింగపూర్ కన్సార్టియం పెడతామంటే దాన్ని కూడా తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి. ఇవన్నీ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఏదో చేస్తూ ఉంది, అపోజిషన్ పార్టీస్ చేస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. అమరావతిలో అన్ని పార్టీలది ఒకే దారి, అమరావతిలో అందరిది ఒక దారి. ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ ఎవ్వరు కూడా 3 రాజధానులు కావాలని కోరుకోవడం లేదు. ఒకే రాజధాని, అదే అమరావతి అని ముక్త కంఠంతో రాష్ట్రం అంతా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ వితండవాదంతో మీరు రాజధానులు 3 పెట్టి అభివృద్ధి చేస్తారంట. మీరే ప్రపంచంలో తెలివైన వాళ్ళు, దేశ ప్రపంచంలో ఇంకొకటి ఎక్కడెక్కడ రాజధానులు ఆలోచించరా? దానికంటే 13 రాజధానులు పెట్టండి, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది రాష్ట్రం అంతా. జిల్లాకు ఒక రాజధాని పెట్టండి, అండ్ మొబైల్ రాజధాని పెట్టండి. ఇవన్నీ మీరు మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా ఒక రబ్బీష్, పనికి మాలిన చెత్త ఆలోచన. మీరు ఇవన్నీ చేసి ప్రజల్ని ఇచ్చేస్తున్నారు, అమ్మ ఒడి దాంట్లో కూడా సరిగా చేయలే. అదే మరి రైతు భరోసా కౌలు రైతులకి ఇవ్వలా. నిన్న మాట్లాడుతున్నారు జగనన్న వసతి దీవెన, ఇది వసతి దీవెన కాదు, వంచన దీవెన. ఇది నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ఇది జరిగిందా? స్కాలర్షిప్లు ఇస్తున్నాం, బోర్డింగ్ ఛార్జీలు ఇస్తున్నాం, కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తున్నాం, ప్రభుత్వాలు పెంచుతున్నాయి. దానికి కొత్త కార్యక్రమం ఏదో ఈయనకని పెట్టినట్టు అన్నీ ఉడ్డేసి 3 నెలలకు ఇచ్చేది 6 నెలలకు ఇచ్చి దాంట్లో కోతలు పెట్టి ఇది పెద్ద ప్రోగ్రాం కింద. నాకే ఆశ్చర్యం వేసింది, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ముఖ్యమంత్రికి ఇదేం ప్రోగ్రాం అని ఆలోచించాను. ఎతికాను నేనే, నేనే ఎతికితే ఇది ప్రోగ్రాం, ఇది చెత్త ఆలోచన, ఇది నీచమైన ఆలోచన. ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా, పరిపాలనలో ఇలాంటి కుటిలమైన లేకుంటే విచిత్రమైన ఆలోచనలు చేసి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలంత అమాయకులు కాదు. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్గా ప్రజా చైతన్య యాత్ర,
బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇందులో 45 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. ఫస్ట్ ప్రోగ్రాం ఇందులో 15 స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ తీసుకుని ఇవి కూడా ఈ ప్రజా చైతన్య యాత్రలో ఫోకస్ చేస్తాం. మొన్నే అన్నా కంటిన్ అయింది. భవిష్యత్తులో అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం, లేకుంటే ఈరోజు మీరు చూస్తే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే పేదవాళ్ళకు ఇంటి జాగా ఇస్తామన్నారు. మేము స్వాగతిస్తున్నాం. ఇంటి జాగా ఎట్టిస్తారు? మీరు భూమి కొని, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒక ప్రాజెక్టు కానీ మనం పెడితే